నీలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నీలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో राष्ट्र में एमपीटीसी जेडपीटीसी एन कल सुनामी जी एदे रेल पंद्री राष्ट्र तलूदेश पार्टी की अधिकारा प्रजु दूर पेटारो अदे पद्धत स्थाक संस्थल एन कंत मु जगह पंचायती एन कवचुन वापसी ఎన్నికల ఫలితాలు పరిషత్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. ఇప్పుడుగైనా ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రం వదిలి రాష్ట్రంలో లేకుండా అతను అతన కొడుకు హైదరాబాద్లో మకాం పెట్టి గెస్ట్లో వచ్చినట్టు ఈ రాష్ట్రంలోకి వచ్చి ప్రజల సమస్యలను ప్రజలకి అండగా లేకుండా కోవిడ్ టైంలో ఉన్నందుకు తగినటువంటి గుణపాఠం చెప్పారు ప్రజలు. ఈ రోజున అచ్చెన్నాయుడు చెప్తున్నాడు ఇది ప్రజాభిప్రాయం ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు మళ్ళీ ఎన్నికలు జరపాలనేటటువంటి పద్ధతుల్లో అచ్చెన్నాయుడు ఒక ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడంటే ప్రజల పట్ల ప్రజాభిప్రాయం పట్ల ఎన్నికల ప్రక్రియ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం ఏంటనేది ప్రజాస్వామ్యం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం ఏంటనేది ప్రజల పట్ల ప్రజల ప్రతిపక్షంగా ఇచ్చినటువంటి బాధ్యత పట్ల వాళ్ళకి ఏమాత్రం గౌరవం ఉందనేటటువంటిది అచ్చెన్నాయుడు మాటల్లో తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా సరే తెలుగుదేశం నాయకులు బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆవశ్యకత ఉంది. మరి ఈరోజు మన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినవి. అలాగే ఎన్కేపాడు గ్రామంలో ముగ్గురు ఎంపీటీసీలు ఒకటో సెగ్మెంట్ రెండో సెగ్మెంట్ మూడో సెగ్మెంట్ మూడు సెగ్మెంట్లు ఘన విజయం సాధించింది. సుమారు 1500 ఓట్లు సాధించాము. అదే రకంగా నియోజకవర్గంలో పొలంనేని వంశీ గారి సహకారంతో అదే రకంగా మా గ్రామంలో వైసీపీ నాయకులు కానీ మాధు శివరామకృష్ణ గారు గౌడ సంఘం వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గారు కానీ అదే రకంగా మన తలసెల్ రఘురామ్ గారు కానీ అదే మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కొమ్మకోట్ల గారు కానీ రూరల్ మండలంలో ఈ ఘన విజయానికి వీళ్ళందరూ సహాయం అందించినందుకు వాళ్ళందరికీ మొదట ధన్యవాదం తెలియజేసుకుంటున్నాము. అదే రకంగా ఈ గ్రామంలో ఈ గెలుపు చాలా చరిత్రాత్మకమైనది. మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలు కలిసి మా అందరినీ మా ఎంపీటీసీలను కానీ మా సర్పంచులను కానీ మా వైస్ ప్రెసిడెంట్లు కానీ మెంబర్లు కానీ అందరిని ఎన్నుకోవడం జరిగింది. ఈ గెలుపు ఎన్కేపాడు గ్రామ ప్రజలకే సొంతంగా వచ్చింది. మన ఎన్కేపాడు రాజమండ రత్నకుమారి ఎంపీటీసీ సెకండ్ సెగ్మెంట్ 842 ఓట్లతో 883 ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్సీపీ తరఫున గెలిపింది. నా పేరు గంగులు శ్రీనివాసరావు. ఎన్కేపాడు ఒకటో సెగ్మెంట్ నుంచి గెలిచాను 1119 ఓట్ల మెజార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలే మమ్మల్ని గెలిపించింది. పొలంనేని వంశీ గారు నాయకత్వంలో మేము అందరం కష్టపడి పనిచేసి మళ్ళీ వచ్చే ఎలక్షన్కి రెడీగా ఉన్నాం. రాజమల పౌర్ణచంద్ర ఎన్కేపాడు గ్రామ సర్పంచ్. ఈరోజు ప్రజా తీర్పు తెలుగుదేశం నాయకులకి చంపబెట్టు లాంటిది. ముఖ్యంగా మా గ్రామంలో 30 సంవత్సరాల చరిత్ర తిరగరాయడం జరిగింది. ఈరోజు వెనుక బీసీ ఎస్సీ మైనార్టీ అన్ని సామాజిక వర్గాలు కలిపి వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈరోజు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కొన్ని సామాజిక వర్గాలకే అధికారం ఉండేది. ఈరోజు అన్ని సామాజిక వర్గాలు కలుపుకొని ఈ చారిత్రాత్మక విజయం. సర్పంచ్ అయితేనేమి, వార్డు సభ్యులు అయితేనేమి, ఎంపీటీసీ సభ్యులు అయితేనేమి, అయితే అధికారానికి దూరంగా ఉన్న అన్ని సామాజిక వర్గాలనే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారులకి తేవడం జరిగింది.
ఇది ఎనికేపాడు గ్రామంలో మూడు ఎంపీటీసీలు వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం స్థానాలు తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న మూడో సెగ్మెంట్ని కూడా బద్దలు కొట్టడం జరిగింది. ఇది చరిత్ర. ఇప్పటికైనా తెలుగుదేశం నాయకులు గ్రామంలో ఉన్న తెలుగుదేశం నాయకులు ఒకసారి ఆత్మవంచన చేసుకొని అన్ని సామాజిక వర్గాలకి తగు న్యాయం. ఈరోజు జగనన్న చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే ఈరోజు గ్రామంలో ఉన్న మూడు ఎంపీటీసీ స్థానాలు వైఎస్ఆర్సిపి గెలుచుకోవడం జరిగింది. అది కూడా అత్యధిక మెజారిటీతో మూడు స్థానాలు ఏకగ్రీవంగా గెలుచుకోవడం కూడా జరిగింది. కేవలం జగనన్న చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు వీళ్ళకి పట్టం కట్టడం జరిగింది. ఈరోజు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో ఇచ్చిన తీర్పు ప్రజా తీర్పు తప్పనిసరిగా టీడీపీ వాళ్ళు అంగీకరించక తప్పదు. ఈ మా యొక్క గన్నవరం నియోజకవర్గంలో వలవలేని వంశీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఘన విజయానికి ఇది పునాది. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఇదే తీర్పు మళ్ళీ వల్లభనేని వంశీ గారికి జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తూ కోరుకుంటున్నాను. వాళ్ళిద్దరం కలిపి తప్పేసరికి పక్కన నుంచి